బుచ్చరావులు గాంధీనగర్ నుంచిని పంపించేసి అతను చేపల చెరువు కూడా మీరు కబ్జా చేసి ఆ చేపలన్నీ కూడా మీరే అమ్ముకున్నారు అన్న ఆరోపణలు కూడా చేశారు. ఆ చేపల మొదలారిపోన ఆ చేప ఆ చెరువుల ఆ బుచ్చరావులు గడబడి నాశనం అయిపోతాడు. ఇప్పటికైనా మా పాపం నలిగిపోతాడు, కానీ వాళ్ళ చెరువు వేడుందో తెలియదు. నా భర్త కొన్న కూర తింటందుకే టైం దొరకదు, చేపలు పట్టేటోడు నా భర్త. ఆ కేసు పోలీసు వాళ్ళు ఉపేందర్ అని నా మా మనిషిని తీసుకుపోయి ఒక కట్టె పుల్లతోని ఇట్లా ఎయ్యిరా అని ఫోటో తీపిచ్చి 3-4 సంవత్సరాల కింద ఊళ్ళో వెళ్ళిపోయినాడు. 25వ తారీఖు రోజు చేపలు పట్టినని ఎంత అని పలాను వెంకన్న గండుమల్లి వెంకన్న ఆపరేషన్ అయ్యే ఉంది అదే రోజు. చేపలు పడతారా, నా భర్త లేనే లేడు ఊళ్ళో. పోలీసు వాళ్ళు మనిషిని తీసుకొచ్చి ఆడ నీలబడి అరే ఓలేస్తావా ఏయవా అని గాలం పట్టించి ఎవరితోటి ఉపేందర్ తోని జైల్లో ఇప్పుడు జైల్లో ఉంచి ఇన్ని అరాచకాలు చేపించి చేపలు పట్టేంత నీచమైన బతుకు బతకట్లేము మేము. వాళ్ళు చెప్పుకుంటారు నీచంగా బతుకుతురు కాబట్టి నీచమైన బతు